వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కోటగిరి మండలం హంగర్గా ఫారం గ్రామంలో షాది ముబారక్ చెక్కులు జెడ్పీటీసీ శంకర్ పటేల్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, గ్రామ పెద్దలు దిలీప్ సేట్, వలీయుద్దీన్, రఫీ, సూరిబాబు, జీపీ కార్యదర్శి నిర్మల, ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మన కోటగిరి మండలంలో మొత్తం 47 ముస్లిం లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మా హంగర్గా ఫారం గ్రామంలో 10 మందికి 116 రూపాయల చొప్పున షాదీ ముబారక్ చెక్కులు మా జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే మా శాసనసభాపతి పోచారం సీనన్న గారి ప్రోద్బలంతో పేద బలహీన బడుగు వారి పెళ్ళిళ్లకు ఎంతో భారమవుతున్న ఈ రోజుల్లో 50,000తో మొదలుపెట్టి దానికి 116 రూపాయల వరకు తీసుకొచ్చి ఈరోజు వరకు పెద్ద మొత్తంలో రాష్ట్రమంతా పంపిణీ చేస్తున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, ప్రత్యేకంగా పేద బలహీన బడుగు వర్గాల తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఏ ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోజుల్లో ఏ 1 లక్ష రూపాయలు కావాలన్నా 3 రూపాయల వడ్డీ చొప్పున బయట ఇవ్వడం జరుగుతుంది. ఎంతో బాధతో పెళ్ళిళ్ళు చేసే ఈ రోజుల్లో ఒక మామాయి ఆడపడుచులకు, మామాయి మరియు తల్లులకు అన్నాయి మా ముఖ్యమంత్రి గారు 116 రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరుతో మన తెలంగాణ రాష్ట్రమంతటా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతో బృహత్తరమైన సంక్షేమ పథకము. ఇది ఏ రాష్ట్రంలో లేదు, పక్క రాష్ట్రాలలో లేదు, కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ఆడపడుచులకు వాళ్ళని